ఈ మధ్యకాలంలో పాపం ఈనాడు పత్రికాధినేతకు దళితుల మీద విపరీతమైనటువంటి ప్రేమ పుట్టుకొస్తుంది. ఆయన పేపర్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏనాడన్నా ఆ పేపర్లో దళితులకు ఈ సహాయం జరగాల జరగటం లేదని కానీ దళితుల మీద దాడులు జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి, అమానుషాలు జరిగినాయి, వెలివేతలు జరిగినాయి, న్యాయం చేయండి అని కానీ ఎప్పుడన్నా వారి పేపర్లో కానీ వారి టీవీలో వచ్చిన దాఖలా లేవు. కానీ ఈరోజు ఒక్క పళంగా పట్టుకొచ్చింది దళితుల కోసం. నేను అడుగుతా ఉన్నా రామోజీరావు గారిని, రామోజీరావు గారు మీరు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆనాడు దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు కోకొల్లలుగా జరిగినాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అని రిపోర్ట్ ఇచ్చిన క్షేమగుట్టల ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడు కూడా ఈ రామోజీరావు గారు కళ్ళు లేని కబోజీలాగానే ఉన్నాడు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు ఒక దళిత మహిళను ఉద్యోగిని కాలుతో కడుపులో తంతే ఈయనకు మరి ఈయన జర్నలిజం ఎట్టుపోయిందో తెలియదు. ఈ విశాఖ జిల్లాలో జరిపోతులపాలెంలో ఒక మహిళను వివస్త్రం చేస్తే, మేము వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చుని ధర్నాలు చేస్తే ఈ పేపర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఈ రామోజీరావు గారు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఇదంతా ఎందుకు? గగరపర్రులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని, మా దేవుని విగ్రహాన్ని పెడతంటే 400 కుటుంబాలను విరివేస్తే చంద్రబాబు నాయుడు కళ్ళు లేని కబోజీలా అయ్యాడు, రామోజీరావు గారు ఎక్కడున్నాడో తెలియదు వారి పేపరు. దీంతో పాటు మా భూములు లాక్కున్నారు, దేవరాపల్లి ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో హత్యలు చేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టి కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో మా కురాలను చంపించారు, కొట్టించారు, అట్లాగే కర్నూలు జిల్లాలో వసంతరావుని హత్య చేయించారు, కుప్పంలో వెలివేత 2 గ్లాస్ సిస్టాన్ని కంటిన్యూ అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కుప్పం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు, అలాగే తిరుపతిలో నడిపొట్టున మా దళితుల మీద దాడులు చేస్తే చంద్రబాబు నాయుడికి నిన్ను రామోజీరావుకి గుర్తుకు రాల. నేనేమంటున్నా అంటే వాళ్ళకి గుర్తుకు రావు. దీనికన్నా సభ్య సమాజం తలదించుకునే ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసో తెలీదో. రామోజీరావు నీ వారు బహిరంగంగా కులాలు, ఒక కులం వచ్చి డైరెక్ట్గా వచ్చి మా కులాల మీద దాడి చేసి మమ్మల్ని చంపి చరిత్ర కారంచేళ్ళలో ఉంటే ఆనాడు నువ్వు ఏమైపోయావు? ముద్దాయిలు ఎవరు? నీ జర్నలిజం నిజమైతే, నువ్వు నిజమైనటువంటి మానవతావాదివైతే కారంచేడు ఇష్యూలో ఎవరు దొంగలు, ఎవరు బాధ్యులు, ఎవరు ముద్దాయిలు అని చెప్పి ఈ రోజన్నా రాయగలుగుతావా? నువ్వు రాయలేవు. ఇదంతా ఎందుకంటే నీకు చంద్రబాబు నాయుడికి చక్కని పోలిక ఉంది. ఆనాడు కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంలో బ్రహ్మాండం వంటి గొడవ జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముద్దాయిలు అయితే అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి నువ్వే చర్చ పెట్టేశావు. అంటే కాల్ మనీ సెక్స్ రాకెట్లో మీ వాళ్ళు దొరికితేనేమో అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకున్నావు. సేమ్ టు సేమ్ రామోజీరావు గారు. ఈరోజు నువ్వు వ్యాపారం చేసావు మార్గదర్శిలో, డిపాజిట్లు సేకరించావు, ఆ డిపాజిట్లు ఎక్కడ పెట్టావో తెలీదు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కంప్లైంట్స్ వస్తే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అడిగితే నువ్వు స్వయాన రాతపూర్వకంగా తప్పు జరిగిందని ఒప్పుకున్నావు. కానీ నువ్వు మారకుండా ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ నువ్వు చేస్తూ ఉండబట్టే మీరు నలుగురు నీ ఆడిట్ కూడా దొరికిపోయాడు. అంటే ముద్దా ఎవరు? కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ ఆ మార్గదర్శి కేసు ప్రక్కకెళ్ళాలని ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చారు. అంటే నీకు చంద్రబాబుకి చక్కగా ఈక్వల్ అనమాట. డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఆ బుక్ కీపింగ్, జంట పద్ధతి విధానం, ఖర్చుంటే జమ ఉంటే ఖర్చులాగా, ఒక ప్రక్క చంద్రబాబు, ఒక ప్రక్క నువ్వు. అంటే
ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలని, నీకు ఆపదలు వస్తే మీరు ప్రజలకు దొరికిపోతే మా దళితులకు గుర్తొచ్చారా, మా పేదలకు గుర్తొచ్చారా, మమ్మల్ని అడ్డు పెట్టి బతుకుతారా, మా అంబేద్కర్ గారిని అడ్డు పెట్టి బతుకుతారా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని అభాసు పాలు చేయాలనేగా. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఓడించాలనేగా. అది చెల్లదు, అది జరగదు. ప్రజలంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్క ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా డెవలప్మెంట్ విషయం, సంక్షేమం విషయం చర్చకు సిద్ధం.